నెల్లూరు జిల్లా రాపూర్ మండలం రాపూరు పట్టణంలోని మూడు రోడ్ల కోడలిలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వద్దు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముద్దు అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం మండల జనసేన అధ్యక్షులు పొట్టెల పెంచల స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు విచ్చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడారు. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ అని ఆయన ఆరోపించారు. 2024 ఎలక్షన్లో వైసీపీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎందుకు అవసరం లేదని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు రాపూరు మండల అధ్యక్షుడు పొట్టేల పెంచిన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం భాగంగా చెప్పినటువంటి ఏఈ కూడా ఇంతవరకు 9 రత్నాలు 4 రత్నాలు రాలిపోవడం జరిగింది. దాదాపుగా 135 హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, వాటిల్లో దాదాపుగా 1-2 తప్ప మిగతా ఏవి ప్రజలకు పనిచేయలేదు. వైసీపీకి అధికారంలోకి వస్తానే మనకి విద్యార్థులకి పెద్ద పీటేస్తాడు, ఉద్యోగస్తులకు పెన్షన్ లేదు, అదేవిధంగా పెన్షన్ లేదు, మద్యపాన నిషేధం లేదు, అదేవిధంగా టిట్కో ఇల్లు, అదేవిధంగా రాజన్న జగన్ గారి కట్టిస్తున్న ఇల్లు అవన్నీ కూడా అడవిలో నిర్మించి వాటికంటే ఎటువంటి నిధులు కానీ మౌలిక వసతులు కల్పించలేదు. రాష్ట్రం అధోగతి పాలు చేశాడు. రాష్ట్రానికి ఎక్కడ కూడా రాజధాని లేకుండా చేయడం చాలా దారుణమైన విషయం. కాబట్టి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని రాబోయే 2024లో మనం సమిష్టిగా టీడీపీ జనసేన పార్టీకి అధికారంలో తీసుకొచ్చిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ అన్ని వర్గాల్ని అన్ని తరగతి వారిని మోసం చేసి, ఎస్టీ బీసీ మైనార్టీని మోసం చేసి, కార్పొరేషన్ నిధులు లేకుండా చేసి, మనకి సబ్సిడీ లోన్స్ లేకుండా చేసి, ఈదులు పాలు చేసి, విద్యుత్ ఛార్జీలు అయితేమి, అదేవిధంగా ఇంటి పన్ను అయితేమి, కలవ పన్ను అయితేమి, చెత్త పన్ను అయితేమి, రాష్ట్రంలో ఉన్నటువంటి భూదంద, ఇసుక దంద, మద్యం దంద, మాఫియా జరిపినటువంటి గంజాయి దంద ఇటువంటి చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డికి జనసేన పార్టీ తరఫున 2024లో పాలించే హక్కు లేదు. కాబట్టి 2024లో మనం తగిన బుద్ధి చెప్పాలని చెప్పి బడుగు బలహీన వర్గాలైనటువంటి ప్రజల్ని కోరుకుంటూ జై జనసేన, జై హింద్.